నమస్తే. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను మరియు తెలంగాణను ఆనుకున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలను కలుపుతూ ముందే మెట్రో ట్రైన్స్ని ఇనాగరేట్ చేయబోతున్నట్టుగా ఒక వార్త అనేది వచ్చింది. ఇలాంటి న్యూసే నవంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి బిఫోర్ ఇది ఒక వార్త రావడం జరిగింది. RRTS రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పేరుతో తెలంగాణలోని ప్రధానమైనటువంటి పట్టణాలను కలుపుతున్నట్టుగా అప్పట్లో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నటువంటి ఈ తరుణంలో మరలా ఇలాంటి యొక్క న్యూస్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. అయితే ఆ న్యూస్కి, అంటే తెలంగాణ ఎలక్షన్స్ టైంలో వచ్చినటువంటి న్యూస్కి ఈ న్యూస్కి మధ్య కొంత డిఫరెన్స్ అనేది ఉంది. అది అంటే తెలంగాణ న్యూస్ టైంలో వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన పట్టణాలను, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పట్టణాలను కలుపుతున్నట్టుగా ఇచ్చినటువంటి న్యూస్. అది కూడా RRTSగా ఇచ్చేది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి న్యూస్ ఐటెంలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రదేశాలని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన పట్టణాలు ఏవైతే ఉన్నాయో, విజయవాడ, గుంటూరు, కర్నూలు ఈ మూడు ప్రాంతాలను, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్ ప్రాంతాన్ని మరియు కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ ప్రాంతాన్ని, అలాగే కలబురిగి, వాడి ఇలాంటి ప్లేసెస్ని కలుపుతూ ఉండేటువంటి ఈ లైన్ అనేటువంటిది, ఈ యొక్క ట్రైన్ కనెక్టివిటీ అనేటువంటి దానికి సంబంధించింది. అది కూడా వందే మెట్రో ట్రైన్స్ అనేటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు వస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించినటువంటి అంశాలలో మొదటిగా ఇచ్చినటువంటి పాసిబిలిటీ ఉన్నట్టుగా పేర్కొంటున్నటువంటి రూట్ ఏదైతే ఉందో, ఇది సికింద్రాబాద్ టు విజయవాడ. ఈ సికింద్రాబాద్ టు విజయవాడకు సంబంధించిన వరకు ఆలోచన చేసినట్లయితే, ఈ సికింద్రాబాద్ టు విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు ఇప్పటికే 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా సగటున 100కు మించినటువంటి కెపాసిటీతో, అంటే సీటింగ్ కెపాసిటీతో ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. వాటి ఆదరణ ఎక్కువగా ఉన్న కారణంగా ఈ రూట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వందే మెట్రో ట్రైన్ అనేటువంటిది ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది, నడిచేందుకు అవకాశం ఉంది. అయితే రైల్వే అధికారుల యొక్క కథనం ప్రకారం ఈ యొక్క అవకాశం అనేది, అంటే ఈ ట్రైన్స్ నడవడం అనేది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై మంత్లో జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఆ సమయానికి దాదాపుగా చర్లపల్లి, సికింద్రాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ కూడా ఇనాగరేషన్ అవుతుంది. తర్వాత చాలా భాగం జూలైలోగా చాలా భాగం ఖమ్మం టు విజయవాడ మధ్య ఉండేటువంటి యొక్క రైల్వే లైన్, 3rd రైల్వే లైన్ వరకు కూడా కొంత కంప్లీట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ అవుతాయి. తర్వాత ఈ ట్రైన్ అనేటువంటిది ఖమ్మం టు విజయవాడ వయా కాజీపేట్, వరంగల్ మీదుగా నడిచేటువంటి యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానే కనిపించేటువంటి టాంజరిన్ ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, మినీ వందే భారత్, 8 కంపార్ట్మెంట్స్తో నడుస్తున్నటువంటిది, అలానే కనిపించేటువంటిది. ఒక్కసారి చూడడానికి సడన్ గా డిఎంయు టైప్ ఆఫ్ ట్రైన్ లేదా మెము టైప్ ఆఫ్ ట్రైన్స్ లా కనిపించేటువంటి యొక్క ట్రైన్ ఇది వందే మెట్రో. కానీ ఇది డిఎంయు వాటికి డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగానే ఉండేటువంటి యొక్క ట్రైన్, ఆటోమేటిక్ డోరింగ్ సిస్టమ్, డోర్స్ క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం అనేటువంటి సిస్టమ్తో పాటు సేఫ్టీ మెజర్స్ అన్ని ఉంటాయి. ప్లస్ లిమిటెడ్ స్టాప్స్ ఉండేటువంటిది ఈ ట్రైన్. పర్ అవర్ 130 కిలోమీటర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా అయితే పెడుతుందో అదేవిధంగా 130 కిలోమీటర్స్ స్పీడ్తో పెడుతుంది. దీనికి ప్రజెంట్ ఉన్నటువంటిది సికింద్రాబాద్ టు విజయవాడ అనే దానికి 2 పాసిబుల్ రూట్స్ ఉన్నాయి. ఉన్నటువంటి 2 పాసిబుల్ రూట్స్లో ఒకటోది వయా కాజీపేట్, వరంగల్ మీదుగా, అయితే ఇంకోటి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్ళేటువంటి లైన్. అయితే ఇక్కడ దీనికి ఉన్నటువంటి కొంత ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏమిటి అంటే, ఆల్రెడీ ఈ రూట్ లోపల సింగిల్ లైన్గా ఉన్నటువంటి దాన్ని డబ్లింగ్ చేయాల్సినటువంటి ఇది ఉంది. తర్వాత ఎక్కువ ట్రైన్ చేసే పరిస్థితి ప్రజెంట్ అయితే లేదు, కాబట్టి ఇది కొంత టైం తీసుకుంటుంది. సో పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి లైన్ మాత్రం సికింద్రాబాద్ టు విజయవాడ సంబంధించిన వరకు ఆలోచన చేస్తే, సికింద్రాబాద్ టు విజయవాడ లైన్ వయా కాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగానే వెళ్లేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్,
రెండవ లైన్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ నుంచి గుంటూరు, ఈ సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటువంటి లైన్ ప్రజెంట్ ఉన్నటువంటి సికింద్రాబాద్ నుంచి ఇది బీబీ నగర్, బీబీ నగర్ నుంచి నల్గొండ మిర్యాలగూడ మీదుగా ఇది ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఇది 250 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉండేటువంటి డిస్టెన్స్ అయితే ఈ రూట్లో మాత్రమే పాసిబిలిటీ ఉంది. అదే ఈ ట్రైన్ కనుక సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, కాజీపేట నుంచి వరంగల్, వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు కనుక ఉన్నట్లయితే రూట్ ఉన్నట్లయితే ఇది 250 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రూట్లో పాసిబిలిటీ లేదు. సికింద్రాబాద్ టు గుంటూరు ప్రపోజ్ చేస్తున్నటువంటి వందే మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో అది వయా నల్గొండ మిర్యాలగూడ మీదుగా వెళ్లేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక రూట్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ టు కర్నూలు, ఈ బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఇది సికింద్రాబాద్ టు కర్నూలు సంబంధించినటువంటి రైల్వే లైన్ ఈ ఏరియాలో ఇది జర్నీ చేస్తుంది. అయితే వీటికి సంబంధించినంత వరకు కూడా ప్రధానమైనటువంటి ప్లేసెస్ లో మాత్రమే ఈ ట్రైన్ ఆగుతుంది. అంటే మోస్ట్లీ దీనికి మహబూబ్ నగర్ ఏరియాలో ఒక స్టాప్ ఉంటుంది, తర్వాత గద్వాల ఉండేందుకు అవకాశం ఉంది, తర్వాత డైరెక్ట్ గా ఇది కర్నూలులో హాల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక చూసుకున్నట్లయితే ఇంకొక ట్రైన్ సికింద్రాబాద్ ప్రదేశం నుంచి కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి రాయచూర్, ఇది వయా వికారాబాద్, తాండూర్, తర్వాత వాడి, వాడి నుంచి రాయచూర్కి వెళ్ళేటువంటి లైన్. ఈ రూట్ లో ఇంతవరకు అయితే ఒక్కటి కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదు. ఆ ప్లేస్ లో ఇది వందే మెట్రో వస్తుంది. ఈ పాసిబుల్ స్టాపింగ్స్ ఎక్కడ అంటే తాండూర్ కానీ వికారాబాద్ కానీ ఒక ప్లేస్లో వచ్చేందుకు అవకాశం ఉంది. కంపల్సరీ స్టాపింగ్ వాడి, నెక్స్ట్ లాస్ట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో రాయచూర్. ఇది ఇంకొక రూట్. దీని తర్వాత సంబంధించినటువంటి ఇంకొక రూట్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ప్రదేశం నుంచి సికింద్రాబాద్ ఉన్నటువంటి నిజామాబాద్ వైపుగా ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో ఈ నిజామాబాద్ భూటాన్ ఈ ప్రదేశం నుంచి ఇది నాందేడ్ వైపు వరకు ఈ రైల్వే లైన్ ఉంది. ఈ నాందేడ్ సికింద్రాబాద్ల మధ్య ఒక వందే మెట్రో ఎక్స్ప్రెస్ రాబోతోంది. దీనికి పాసిబుల్ స్టాప్స్ వచ్చేసరికల్లా ఇది కామారెడ్డి, తర్వాత నిజామాబాద్ ప్లేసెస్లో ఉండేందుకు ఉంది. నిజామాబాద్ ఇది మస్ట్ ఎంటర్డ్, ఇది ఒక మేజర్ స్టేషన్ కాబట్టి, అలాగే జంక్షన్ కూడా కాబట్టి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకొక లైన్. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక ప్లానింగ్లో ఉన్నటువంటి లైన్ ఏంటంటే సికింద్రాబాద్ టు కరీంనగర్. సికింద్రాబాద్ టు కరీంనగర్కి రెండు రూట్లు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి రూట్లలో ఇది మనోహరాబాద్ వైపుగా కాకుండా సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు వచ్చి, కాజీపేట నుంచి పెద్దపల్లి వచ్చి, పెద్దపల్లి నుంచి కరీంనగర్ని కనెక్ట్ చేస్తూ ఈ రూట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ప్లానింగ్, కరీంనగర్, పెద్దపల్లి అండ్ కాజీపేట్, కాజీపేట టు సికింద్రాబాద్ ఈ రూట్లో రాబోతోంది. తర్వాత దీనికి కూడా ఇంకొక కారణం ఏమిటంటే ప్రజెంట్ ఉన్నటువంటి మనోహరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా వెళ్ళేటువంటి ఈ రైల్వే లైన్లో కొన్ని చోట్ల ఇంకా బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ చాలా డిలే అవుతుంది, ఎక్కువగా ఆదరణ లేదు అనేటువంటిది, అంటే రైల్ ట్రాఫిక్ ఎక్కువగా ప్యాసింజర్స్ నుంచి ఆదరణ లేదు అనేటువంటిది ఉన్నటువంటి రిపోర్ట్. దీంతోపాటు ఈ సికింద్రాబాద్ టు కాజీపేట, కాజీపేట నుంచి పెద్దపల్లి వైపు ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అప్ టు రామగుండం. దాని తర్వాత ఈ పెద్దపల్లి కరీంనగర్ మధ్య కూడా కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కరీంనగర్ నుంచి ఇది డైరెక్ట్గా సికింద్రాబాద్కి ఈ రూట్లో నడిచేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వందే మెట్రో ఎక్స్ప్రెస్ నడిచేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగేటట్లయితే ఇది కొంతవరకు జనగామ, తర్వాత కాజీపేట, కాజీపేట తర్వాత డైరెక్ట్గా ఇది పెద్దపల్లి, కరీంనగర్ ఈ ప్లేసెస్లో ఆగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ పెద్దపల్లి ఈ ప్లేస్ లోపల బైపాస్ లైన్ కనుక కంప్లీట్ అయిపోతే పెద్దపల్లిని టచ్ చేయకుండానే ఇది బైపాస్ లైన్ నుంచి వెళ్ళిపోయేందుకు కూడా అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంకొక ఎక్స్ప్రెస్ యొక్క ప్లానింగ్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్, తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది, ఇదైతే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇది కాజీపేట, కాజీపేట నుంచి వయా పెద్దపల్లి, రామగుండం అంటే గోదావరి కని ప్రాంతం, వీటన్నిటిని టచ్ చేస్తూ మంచిర్యాల ప్రాంతాన్ని టచ్ చేస్తూ ఢిల్లీ లైన్లో ఇది కాగజ్ నగర్ వరకు ఇది ఇంకొక మెట్రో అని అంటే వందే మెట్రో అని వేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వార్తలు. దీని తర్వాత దీన్ని కనుక ఈ లైన్ అంతా చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపించేందుకు అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం, ఒకటి రెండు ట్రైన్స్ కాచిగూడ నుంచి కూడా రావచ్చు. ఇప్పుడు ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ అనుకున్నట్లయితే ఈ భాగంలో కనిపిస్తున్నటువంటి వాడి, రాయచూరు ప్రదేశాలు, ఈ రకంగా కనిపిస్తున్నటువంటి ఇది వచ్చేసి కర్నూలు ప్రాంతం,
అంటే మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ ప్రాంతాలు. అలాగే ఇలా చూసుకున్నట్టయితే బీబీనగర్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా, సత్యనపల్లి మీదుగా, ఇటు నుంచి గుంటూరు వరకు. అలాగే ఈ రూట్లో చూసుకున్నట్టయితే ఇది స్ట్రైట్గా వరంగల్, కాజీపేట్, ఖమ్మం ప్రాంతం, ఖమ్మం నుంచి విజయవాడ వైపు. అలాగే ఇక్కడ నుంచి కాజీపేట్ అంటే సికింద్రాబాద్ టు కాజీపేట్, కాజీపేట్ నుంచి పెద్దపల్లి టు కరీంనగర్. అలాగే ఇక్కడ ప్రదేశంలో సికింద్రాబాద్ నుంచి మొదలైనటువంటిది ఇక్కడ కాజీపేట్, కాజీపేట్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతం నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి నాందేడ్, ఈ రకమైనటువంటి రూట్లో ట్రైన్స్, వందే మెట్రోలు నడిచేందుకు అవకాశం ఉంది. అది కూడా 2024 జూలైలో అవకాశాలు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి టాపిక్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. 29 ఏప్రిల్ 2024 నాటి సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు జూలై నాటికి ప్రారంభించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల పరిధిలోని పట్టణాలకు రాకపోకలు. సికింద్రాబాద్, గుంటూరు, సిర్పూర్ కాకజనగర్ వంటి రూట్లపై సర్వే. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఆలోచన. నెక్స్ట్ దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి న్యూస్ ఐటమ్ చూసి తర్వాత మిగిలినటువంటి టాపిక్స్ చూద్దాం. దీన్ని సాక్షి, హైదరాబాద్ వందే భారత్ రైళ్ల తరహాలో వందే మెట్రో రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. జూలై నాటికి ఈ రైళ్లను ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టింది. ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి యాక్షన్స్ తెలియజేస్తున్నాయి. ఇవి ఇంటర్సిటీ రైళ్లుగా పరుగులు తీయనున్నాయి. గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే సామర్థ్యం గల ఈ రైళ్ల కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూట్లను ఎంపిక చేయాలని రైల్వే బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే దీనికి సంబంధించినటువంటి దాన్ని యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి యొక్క విధంగా రైల్వే బోర్డు యొక్క ఆదేశాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న రైళ్లు, ప్రయాణికుల రద్దీ, డిమాండ్ తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని అనుకోవాలి. ఈ న్యూస్ ప్రకారంగా దేశవ్యాప్తంగా 124 ప్రధాన నగరాలకు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణాలు శాటిలైట్ టౌన్లకు 100 మెట్రోలను ప్రవేశపెట్టనున్నారని, అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడిపేందుకు అధ్యయనం చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇది చెప్పారు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన న్యూస్ అయితే అదర్ పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే దానికి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఇచ్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే అన్నారు. ఏ మార్గాల్లో ఇది వస్తుందని చూస్తే హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్ కర్నూలు, కాచిగూడ కర్నూలు, సికింద్రాబాద్ నాందేడ్, సికింద్రాబాద్ సిర్పూర్ కాకజనగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ అనంతరం దశల వారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది అంటూ దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఇచ్చారు. తర్వాత ముఖ్యమైన స్టేషన్లోని హాల్టింగ్ అని చెప్తూ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్లతో ప్రారంభించి డిమాండ్కి అనుగుణంగా ఆ తర్వాత 16 కోచ్ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్గా తలుపులు తెచ్చుకొని మూసుకునే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు, లాస్ట్ అంటే ఇది డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉందో అంతవరకు, ఇక్కడ వరకు ముఖ్యమైన స్టేషన్లోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్టుగానే ముందు వెనుక 2 ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. ఇది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన దానిలో రిజర్వేషన్లు ఉండవు అని చెప్తూ ఇక్కడ, ఇది ఒక మామూలు ప్యాసింజర్ టైప్ ట్రైన్కి మనం ఏ విధంగా అయితే టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తామో అదేవిధంగా అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఈ రైళ్లని సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరవచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్లలో రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ఏసీ ఉండటం, తర్వాత ఆల్మోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టైప్లో లిమిటెడ్ హాల్ట్స్తో 130 కిలోమీటర్స్ పర్ అవర్ పోతుంది కాబట్టి కొంత ఛార్జెస్ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే లక్ ఏంటంటే మెట్రో సిటీలో ఉండేటువంటి మెట్రో ట్రైన్స్ లాగా కాకుండా సీటింగ్ ఇక్కడ కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా కన్వీనియంట్గా ఉండేటువంటి అంశం. తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోవాలనుకునే వారికి రైళ్లలో ప్రయాణం లాభదాయకం.
వివిధ మార్గాలు నడిచి ఇంటర్సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ లైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. ఇప్పటికే ఉన్నటువంటి సికింద్రాబాద్ గుంటూరు దాకా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సికింద్రాబాద్ విజయవాడ కాకుండా అది ఇంటర్సిటీ ఆల్రెడీ ఉంది. ఈ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ కంటిన్యూ అవుతుందని చెప్తూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి సంబంధించినటువంటి యొక్క రూట్లు ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అలాగే మీ ఏరియా కనుక ఈ సో కాల్డ్ రూట్స్లో కనుక ఉన్నట్టయితే అది ఏ రకంగా మీకు డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఇంకా కొత్త కొత్త స్టేషన్స్ ఏమైనా హాల్టింగ్ ఇచ్చేందుకు అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు లేదా ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు, తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.